హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఛానల్ అండ్ లక్ష్మి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వచ్చేసి పాకం గారెలు చేయడం ఎలా అనేది చూద్దాము. దీనికోసమని నేను 2 గ్లాసుల పప్పు నానబెట్టుకున్నాను. 6 గంటల నుంచి 8 గంటలలోపు ఆ టైం అయితే సరిపోతుంది నానడానికి పప్పు. ఇలా నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకుందాము. ఒకటండి, ఇలా మనం గారెలు చేసుకునేటప్పుడు పొట్టుపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి గారెలు. చాయ్ పప్పు అయితే అంత రుచిగా ఉండవు, కానీ పొట్టుపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి గారెలు. దీనికోసం నేను పొట్టుపప్పు వాడుతున్నాను. చూసారు కదా, ఇలా కొంచెం నలిగిన తర్వాత 1/2 గ్లాస్ రవ్వ వేసుకోవాలి. మామూలుగా మనం కలుపుకోవచ్చు, అలా కన్నా ఇలా కలిపితే గారెలు కూడా చాలా బాగా వస్తాయి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కలిపి వేసేసుకున్న తర్వాత కొద్దిగా నలిగితే సరిపోతుంది మనకి, మరీ మెత్తగా అవసరం ఉండదు. కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తం నలిగిపోయింది. ఇప్పుడు మనం గారెల పిండిని తీసేసుకుందాం ఒక బౌల్లోకి. చూసారు కదా, తీసేసుకుని పక్కన పెట్టుకున్నాము. ముందుగా పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. దానికోసం నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను, అదే కప్పు వాటర్ కూడా వేస్తున్నానండి. బాగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 1.5 కప్పు వేసుకుంటే బెల్లం, 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం స్వీట్ తక్కువగా ఉండాలని 1 కప్పు వాటర్, 1 కప్పు బెల్లం వేశాను. ఇలా మరిగించుకున్న బెల్లాన్ని, బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకోవాలండి, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కదా. చూసారా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పాల కవర్లు కానీ ఏదన్నా కవర్ ఇలా క్లీన్ చేసుకుని కొద్దిగా వాటర్ అప్లై చేసి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని గారెల్లో ఒత్తుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెల్ని ఆయిల్లో వేసుకుందాము. చూసారు కదా, ఇలా మన ఇంట్లో అట్ల ఊసలు ఉంటాయి కదండి, వాటితో ఇలా తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది గడ్డితో కన్నా. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసి మనం పాకంలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని 5 నిమిషాలు ఉంచాలండి పాకంలో, వెంటనే తీసేయకూడదు. ఇలా తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఉండే పాకం గారెలు రెడీ అయిపోయినాయి. నచ్చిందండి మీకు ఈ వీడియో, నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ రెసిపీ అండి, ఇంట్లో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.